దేవుని దర్శనంతో దీన సేవకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు సమైక్యతకై పిలుపునివ్వగా, సఖ్యతను ఐక్యతను ప్రేమించే గొప్ప సేవకులెందరో కలసిరాగా, గుప్పెడు మనుషులు చేసిన తప్పుడు ప్రచారాన్ని సమాధి చేస్తూ జనసంద్రమే తరలిరాగా, సాతానే ఓడిపోగా, దేవునికే మహిమరాగా, సాగర తీరాన చల్లని సాయంత్రాన కరతాళధ్వనులతో స్తుతిగీతాల నాదాలతో విశాఖ తీరమే పరవళ్లు తొక్కగా, క్రైస్తవ ప్రపంచమే పరవశింపగా, దేవదేవుడే పులకరించిన ఓ అద్భుత చారిత్రాత్మక మహోత్సవం, సేవకుల క్రైస్తవుల సమైక్య మహోత్సవం, దేవునికే మహిమ కలుగునుగాక. మీరు చాలా కాలం నుండి ప్రార్థించుకుంటూ వచ్చారు, మా సమస్యల్లో మాకండగా నిలబడడానికి, మాకు తోడుగా ఉండడానికి ఎవరుంటారు అని మీరు అనుకున్నారు. ఇంతమంది సేవకులందరూ కలిసి 3 పర్యాయాలు కలిసి ప్రార్థన చేసి ఆలోచనలు చేసి బహిర్గతంగా బయటికి రావడానికి నిర్ణయించాం. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే, క్రీస్తు పేతృకు చెప్పిన మాట శిరస వహించిన దైవజనుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. దేవుడు పేతురుతో చెప్పాడు, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. అన్ని విధాలుగా ఆశీర్వదింపబడినటువంటి ఆ దైవజనుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలను ప్రోత్సహించడానికి నేను ఒకనే కాదు, మనం అందరం కలిసి ఒక టీముగా వెళదాం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకున్న క్రైస్తవ సమాజమునకు అండగా నిలబడడానికి, వారిని ప్రోత్సహించడానికి, నీతి మార్గంలో నడిపించడానికి, దేవుని వైపు వారిని నడిపించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి అద్భుతంగా దేవుడు ఏర్పరచినటువంటి ఒక సహవాసం. ఏ స్వార్థం కోసం, ఏ కుటిలమైన కుచితమైనటువంటి స్వార్థపూరితమైన వాటిని నెరవేర్చుకోవడానికి ఈ యొక్క BOC ఏర్పడలేదు. కానీ ఒకే ఒక్క దానికోసం దేవుని సంఘానికి సహకరించాలి, తండ్రి ఇంటిని నిర్మించాలి అనే ఉద్దేశంతో డాక్టర్ పి సతీష్ కుమార్ గారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని అందరితో వారు పంచుకున్నప్పుడు ఆ సహృదయం కలిగిన దైవజనులందరూ ఏకీభవించి ఈ విధంగా చేయడానికి అవకాశం ఇచ్చారు. మీరు కూడా బలంగా ప్రార్థన చేయండి, ప్రభువు ఏ విధంగా, తండ్రి నీవును నేనును ఏ విధంగా ఏకమై ఉన్నామో వీరును ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అన్న ఆ యేసు ప్రార్థన ఇప్పుడు ఈ కాలంలో మన భారతదేశంలో ఈ భూమి మీద దేవుడు జవాబు దయచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, రాజకీయ నాయకులు వేరే వేరే పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అందరు ఐక్యమత్యంగా నిలబడుతున్నారు. సినిమా హీరోలు హీరోయిన్లు ఐక్యమత్యంగా నిలబడుతున్నారు. ఈరోజు దైవజనులైన మేమందరం అలా ఐక్యమత్యంగా నిలబడుతున్నాం. మేం మాత్రమే కాదు, మీరు కూడా నిలబడుతున్నారు. ఒక గొప్ప కార్యం మనతో దేవుడు చేపించబోతున్నాడు. మా అన్నయ్య డాక్టర్ సతీష్ అన్నయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ప్రేమించి అంత గొప్ప దైవజనులైనా సరే నాకు ఫోన్ చేస్తుంటారు, అన్నయ్య నువ్వు ఫోన్ చేయకు, నేను ఫోన్ చేస్తానంటే లేదు లేదు నేను నీకు ఫోన్ చేయాలి. ఈరోజున ఇక్కడ ఉన్న అందరి దైవజనుల కొరకు దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనందరం కలిసి ఉన్నాం, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మనకి రక్షణ కావాలి, మనకి కాపుదల కావాలి, మనకు మనము మన ఆశలు తీర్చేది, లేకపోతే మన కష్ట సమయాల్లో మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదుకునేది, మన భుజం తట్టేది మనకి కావాలి. మరి అది ఎవరు చేస్తారండి, ఎవరి వైపు మనం చూస్తామండి అని అంటే, మొదటిగా మన సేవకుని వైపు మనం చూస్తాం, మన సంఘ కాపర్ల వైపు మనం చూస్తాం, మన పాస్టర్స్ ఫెలోషిప్ల వైపు మనం చూస్తాం. అందులో భాగంగానే ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ల సహవాసముతో, పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకుల యొక్క సహకారముతో వారి ద్వారా ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన దేవుని యొక్క దాసుడైనటువంటి డాక్టర్ సతీష్ కుమార్ గారికి ఇచ్చాడు. వారి యొక్క దర్శనంలో భాగంగానే ఈ రాత్రి మేమందరం కూడా ఇక్కడ నిలబడి ఉంటున్నామని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అద్భుతమైనటువంటి సభను మనందరి కొరకు ఏర్పాటు చేసి క్రైస్తవ సంఘం ఒకటే, మనమంతా ఒకే తండ్రి పిల్లలం, ఒకే రక్తంలో కడగబడిన సమూహమని, అంత్య దినాలలో దేవుని యొక్క సంఘాన్ని ఐక్యపరుస్తూ ఇంత చక్కటి ప్రణాళికను రూపొందించిన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ అయ్యగారికి మరొకసారి హృదయపూర్వకంగా మనందరి తరపున అభినందనలు తెలియజేద్దాం. గట్టిగా చప్పలు కొడుతూ వారికి వందనాలు. అలాగే విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి మరి కన్వీనర్స్గా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులు డాక్టర్ కేఆర్ సింగ్ అయ్యగారికి, రెవరెండ్ సామిల్ కర్మోజీ అయ్యగారికి మరొకసారి ప్రత్యేకించి వందనాలు, శుభాలు.
వేదిక నలకరించిన దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ చక్కటి సమూహం తయారవడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే దైవ సేవకులను ఒకరినొకరు ఆదరించుకోవడం, ఒకరినొకరు బలపరుచుకోవడం ఈ దినాల్లో కరువైంది. మరి సరిగ్గా 16 దినాల క్రితం నన్ను ప్రేమించిన నా తల్లి నేను కోల్పోయాను. మరి మరలా మా నాన్నగారికి నిన్నటి దినాన అస్వస్థతగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది దైవ సేవకులు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ నా కొరకు ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ, మరి అమ్మ చనిపోయినప్పుడు జ్ఞాపకర్థకోవడానికి సతీష్ అన్నయ్య దైవ సేవకులు అందరూ కూడా వచ్చి నన్ను ఆదరించారు, బలపరిచారు. ఇది చాలా కరువు అయిపోయింది ఇంతకు ముందు దినాల్లో. ఇప్పుడు కలవడం ద్వారా నేను ధైర్యపరచబడ్డాను. కనుక ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఈ కడవర దినాల్లో చాలా అవసరం. కనుక మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవజనులకు నా నిండు హృదయంతో ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమెన్. క్రైస్తవ్యాన్ని లేకుండా నిర్మూలన చేయటం ఏ శక్తి వల్ల కాదు, కాదు, కాదు. ఆ బలమైన పునాది వేయటానికి దేవుడు దైవజనుని మనసులో ఒక దర్శనాన్ని పెట్టారు. ఆ దర్శనానికి మరి మా అందరికీ తెలియచేస్తే దాన్ని ఎంతో సంతోషంగా అందరూ కలిసి, ఎందుకంటే ఎవరు సంఘాల వాళ్ళు నా మీటింగులు లేను, నా మీటింగులు లేను అనేటువంటి అందరు బిజీలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని సంఘం, సార్వత్రిక సంఘం అందరి కోసం బిఓసి బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరము వారు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారు మన వెనక సహకారులుగా ఉంటారు అనేటువంటి ధైర్యంతో మనం అందరం కలిసి అడుగులు ముందుకు వేసి ఈ లోకాన్ని పరలోకంలా మార్చాలనేది నా ఆకాంక్ష. విశాఖపట్నంలో మరి ఇన్ని వేల మంది ప్రజలు, మరి ఎంతమంది అయితే కూర్చున్నారో అంతమంది మొత్తం ఆ చివరి వరకు నిలబడి ఉన్నారు. ఈ బీఓసి ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలు అమోఘమైనవి. ఒకసారి చాలా మంది దేవుని సేవకులకు చోట ప్రార్థన చేస్తున్నారు, అయా కడవరి ఉద్యమం ఎక్కడి నుంచి రాబోతుంది అని వారు ప్రార్థన చేస్తుంటే ప్రభువు బయలుపరిచిన ఒక సత్యం ఏంటంటే ప్రపంచాన్ని కుదిపేసే ఒక ఉద్యమం, ఒక విప్లవం, ఒక ఉద్యమం భారతదేశం నుండి రాబోతుందని ప్రభువు పలికారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఆ ఉద్యమ జ్వాలలో మనందరం పాలిభాగస్తులు ఉన్నాం గనుక అందరూ కూడా ధైర్యంతో ఉందాం, దేవుని కోసం నిలబడదాం, దేవుని సేవకులుగా మేమందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ చక్కని పరిచర్య ద్వారా ఒక గొప్ప ఉద్యమాన్ని ఈ భారతదేశంలో రగిలించాలని మేమందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉద్యమంలో మీరందరూ కూడా పాలిభాగస్తులుగా ఉన్నారని నమ్మి మీరు కూడా మీ సహకారాన్ని, మీ ప్రార్థనను ప్రతిరోజు అందించండి. రోజు కనీసం ఒక నిమిషం అయినా బీఓసీ కొరకు నేను ప్రార్థన చేస్తానన్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపించండి. బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి థ్యాంక్ యూ, వీ కవర్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం. భారతదేశంలో ఉజ్జ్వలత రావడానికి మోకాళ్ల మీదకి సంఘం వస్తే అపవాది పరుగులు తీస్తాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. నిజముగా నాకే నమ్మసఖ్యంగా లేదండి. ఈ విశాఖపట్నంలో పుట్టి ఇదే విశాఖపట్నంలో చచ్చిపోదాం అనుకున్న నన్ను యేసుక్రీస్తు ప్రభు తన దాసుడుగా తిరిగి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్టుడు ఒక మార్గములో వచ్చిన ఈ రోజు నుండి తిరిగి 7 మార్గములో పారిపోబోతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఒక దైవజనుడికి ఆ గొప్ప సంకల్పము, ఆ గొప్ప భారము కలుగ చేశాడు. మరి ఆ దైవజనుడు ఎవరో కాదు, డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. మీకు దేవుడు ఆ దర్శనము కలిగి చేసినందుకు, మీరు మిమ్మల్ని తగ్గించుకొని క్రైస్తవుల కొరకు ప్రయాసపడుతున్నందుకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. నిజంగా ఎంతగా సంతోషిస్తున్నానండి. నిజంగా చెప్తున్నాను, నేను సేవ ప్రారంభించినప్పుడు ఎంతోమందికి నేను పరిచయం ఉన్నా, ఎంతోమందికి నేను తెలిసినా కూడా ఒకే ఒక్క దైవజనుడు, నాకు ఫోన్ చేసిన దైవజనుడు ఒక్కరే, డాక్టర్ పి సతీష్ కుమార్. ఏమన్నారో తెలుసా? బ్రదర్, నేను నీకు తోడై ఉన్నాను, నీ సేవకి ఏ సహాయము కావాలన్నా నేను నీ వెన్నంటుంటాను అని ఒక్క మాట. ఒకే దైవజనుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో, తెలంగాణ రాష్ట్రములో ఎంతోమంది మీటింగ్స్కి వెళ్ళాను, సంఘం ప్రారంభించినప్పుడు ఒక్కరు కూడా ఫోన్ చేసి అభినందనలు తెలియచేయలేదు, కానీ ఒక్క దైవజనుడు నన్ను అభినందించాడు. థ్యాంక్ యూ బ్రదర్, మీ ప్రేమ కొరకు థ్యాంక్ యూ. నిజంగా దేవుడు ఈ కార్యము నెరవేరుస్తాడు. మీ ఆలోచన యావత్తు భారతదేశములో దేవుడు విజయోత్వంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి గొప్ప అవకాశము దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒకే ఒక మాటతో ముగిస్తున్నాను. మీ అవమానానికి ప్రతిగా దేవుడు మీకు రెట్టింపు ఘనతను కలుగజేయునుగాక.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా దైవజనులు మన భారతదేశానికి గొప్ప పేరును తీసుకొచ్చేలా దేవుడు గణపరిచిన దైవజనులు మన మధ్య ఉన్నారు, డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. వారిని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీరు మీకు దేవుడు మొట్టమొదట హృదయంలో ఈ యొక్క ఆలోచన, చాలామంది దైవజనులు ఇటువంటి తలంపు వచ్చింది, దేశంలో ఇటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మనందరం ఏదో ఒకటి చేయాలి తలంపు రావడం వేరు, ఆ తలంపును కార్యాచరణలోకి తీసుకురావడం అనేది వేరు. అందుకోసమని చెప్పే ఈరోజున దేవుని యొక్క మాట చొప్పున ఈ యొక్క బీఓసి అన్నదాన్ని ప్రారంభించారు. ఎవరి లాభాపేక్ష కోసమో ఎవరి కోసమో కాదు, కానీ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న దేవుని యొక్క ప్రజలందరూ కూడా దేవుని యొక్క చేతి నీడలో భద్రంగా ఉండాలని, దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చెందించాలనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ఏర్పాటు చేశారు. అయితే దీని గురించి చెప్తున్నప్పుడు ఒకే మాట అన్నారు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆయన మాట చొప్పున దీన్ని చేశాను. ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి, ఆయన మాట చొప్పున చేసినప్పుడు ప్రతీది కూడా బండ మీదే కట్టుబడుతుంది. ఇది కూడా ఆయన మాట చుట్టూ చేయబడింది కనుక ఇందులో కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. వాక్యాన్ని వాక్యముగా అందించి ధైర్యంగా ముందుకి నడిపిస్తున్న దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు, వారిని ఈ యొక్క వాక్య పరిచర్యల విశాఖపట్నంలో బాడి ఆఫ్ క్రైస్ట్ ద్వారా జరపబడుచున్న ఈ సమైక్య మహోత్సవంలో వాక్యం అందించమని మేము అడిగినప్పుడు బ్రదర్ తప్పకుండా వస్తాను, వాక్యం అందిస్తాను అన్నారు. ఇందు నిమిత్తమే వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. డాక్టర్ పి సతీష్ కుమార్ గారి గురించి నేను అధికముగా చెప్పవలసింది ఏమీ లేదు. ప్రపంచానంతటికి ఇప్పుడు తెలుసు, భారతదేశానికే ఒక గొప్ప ఔన్నత్యముగా దేవుడు ఆయన పైకెత్తి అనేకమైన చోట్ల అనేక వేలాది మందితో కూడిన సంఘాలు ఉన్నాయని చెప్పుకుంటున్న వేళలో అన్నింటినీ అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద సంఘముగా భారతదేశంలో ఉంది, అది తెలుగు ప్రజల బిడ్డల మధ్య ఉంది అని ఆయన ద్వారా మనకు తెలియపరచబడుచున్నది, ప్రపంచానికి తెలియపరచబడుచున్న డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని బట్టి దేవునికి నేను స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. లక్ష మంది పైగా ఉన్న ఏకైక దేవుని సంఘము కలిగిన డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఎంతో కష్టపడి వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని అందిస్తూ ముందుకు వెళ్తూ, అది కొన్ని సమయాల్లో మనము గుర్తించలేదని మనం అనుకుంటే దేవుడు గుర్తించాడు, దేవుడు ఆయనను హెచ్చించి ఉన్నాడు. ఈ మధ్యనే ఆయన డలస్ బాప్టిస్ట్ యూనివర్సిటీలో ఎక్కడైతే గొప్ప దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రహం గారు డాక్టరేట్ సంపాదించుకున్నారో, వారికి ఇచ్చి ఉన్నారో, పొంది ఉన్నారో, అదే యూనివర్సిటీలో డలస్ బాప్టిస్ట్ యూనివర్సిటీలో ఆయనకి ఈ మధ్యనే డాక్టరేట్గా పట్టనిచ్చి ఉన్నారు. చాలామంది అంటారు ఏ ఎమ్మెల్సీ కోసమో ఏ ఎంపీసీటీ కోసమో డాక్టర్ సతీష్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నారు, లేక ఏ సీఎం గారు పక్షాన ఉన్నారని. ఆయన సీఎం గారి కన్నా పైన ఉన్న వాడు దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన ఆయనకి ఈ పార్లమెంట్ రాజ్యసభలు ఈ సీట్లు అవసరం లేదు. దేవుడు ఆయన ఎంత హెచ్చించి ఉన్నాడంటే, గతించిన వారముల క్రితం ఆయన అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హౌస్ అగ్రరాజ్యమైన అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్సన్ గారిని తన కుటుంబంతో కలుసుకుని సమైక్యత గురించి తెలియపరిచినప్పుడు యావత్ ప్రపంచం తెలుసుకున్నది భారతదేశంలో క్రైస్తవ సంఘముల యొక్క సమైక్యత ఎంత అవసరముందో దానిని విషయం వివరించి ఉన్నారు. వారు మన మధ్యకి రావడం చాలా సంతోషం. అమెరికా వైస్ ప్రెసిడెంట్ గారితో సమయం గడిపి దేవుని సంఘం భారతదేశ సంఘానికి ప్రతినిధిగా ఆయన వెళ్ళి మాట్లాడి ఉన్నారు. అంతేకాకుండా మనకందరికీ తెలుసు డాక్టర్ పాల్ యంగ్ చౌ గారు గొప్ప సీనియర్ దైవజనులు, సౌత్ కొరియాలో బలముగా వాడబడుచున్న దైవజనులు. అటువంటి దైవజనులు మన డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని పిలిచి ఒలింపిక్స్ వరల్డ్ కప్ స్టేడియంలో కొరియాలో 45 నిమిషములు పైగా వాక్యం అందించడానికి దైవజనులు వాడుకొని ఉన్నారు. ఇటువంటి గొప్ప దైవజనం కలిగి ఉన్న మనం ఈరోజు ఆయన ద్వారా వాక్యం వినబోచున్నాం. ఆషమాష కాదు, ఇది సామాన్య విషయం కాదు. సింపుల్గా చిన్న చిన్న మాటలతో గుండెలు బద్దలు చేసి మాట్లాడుచున్న ఈ క్రైస్తవ సమాజంలో ఒక్కసారి దేవుని యొక్క కృప ఆయన ఎడల ఎలా ఉందో ఒక్క
ఒక్కసారి చూసి మనమందరం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మనం దేవునికి స్తుతులు చెల్లిం. గాడ్స్ ఫేవర్ ఇస్ విత్ హిమ్. మనిషిగా మానవ దృక్పథంతో ఎన్ని కోణాల్లోంచి నువ్వు ఎన్ని చూసినా దేవుడు తన దృష్టిలో ప్రియమైన బిడ్డగా ఉన్నాడు. నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నాను. డాక్టర్ పి సతీష్ కుమార్ గారు, హృదయపూర్వకంగా మాటలు లేవు కానీ జస్ట్ ఐ సే మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. నేను చాలా చెప్పాలి అని ఆశపడ్డాను. మీ అందరికీ శుభవార్త ఏమిటంటే, నేను చెప్పాలి అనుకున్నవన్నీ కూడా దైవజనులు చెప్పేశారు. కాబట్టి నాకు పని లేకుండా చేశారు. ఈ శ్రేష్టమైన సమయంలో మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇంత చక్కని దైవజనులు మా పట్టణాన్ని దర్శించి ఒకే వేదిక మీద ఈ విధంగా కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? వినండి, నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక్కొక్కసారి ఏదో విషయంలో మనస్పర్ధలు వస్తాయి. నేను కారులో డ్రైవ్ చేస్తూ ఉంటాను, కారు నడిపిస్తూ ఉంటాను. ఒకటేమో ఇటు కూర్చుంటాడు, మరొకటేమో అటు కూర్చుంటాడు. వీళ్ళిద్దరినీ నేను చూస్తున్నానైన సంగతి పాపం వాళ్ళిద్దరికి తెలియదు, కానీ రేర్ మిర్రర్లో వీళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటాను. ఒకటేమో అటు, ఒకటేమో ఇటు. వాళ్ళిద్దరి మధ్య ఏదో మనస్పర్ధ వచ్చింది కాబట్టి వారు అటు ఇటుగా కూర్చున్నారు. కానీ వారిని కన్న ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒక హృదయం ఉంది. ఆ హృదయంలో ఇద్దరూ ఉన్నారు అనే సత్యం కొన్నిసార్లు వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ విధంగా అటు ఇటు కూర్చున్నప్పుడు, వారి మధ్య మనస్పర్ధ ఉన్నప్పుడు, వారిని ప్రాణంగా ప్రేమించే తండ్రిగా నా మదిలో హృదయలో ఎంత వేదనో. దేవునికి కూడా పిల్లలున్నారు, దేవునికి కూడా కుటుంబం ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటికంటే అతి పెద్ద కుటుంబము మన యేసయ్య యొక్క కుటుంబము. మన క్రీస్తు కలిగి ఉన్న కుటుంబము చాలా పెద్దది. ఆ పెద్ద కుటుంబంలో ఆయన బిడ్డలుగా మనం ముందుకు సాగుతున్నప్పుడు డినామినేషన్స్ వల్ల, డాక్ట్రిన్స్ వల్ల ఒకరి మధ్య ఒకరికి ఎంతో కొంత డిస్టెన్స్ అనేది ఏర్పడింది వాస్తవం. సేవకులు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎంతో కొంత సేవకుల మధ్య డిస్టెన్స్ అనేది ఉన్నది వాస్తవం. దేవుడు నా హృదయంలో నా ఇద్దరు కుమారుల ద్వారా పాఠాలు నేర్పించడం మొదలుపెట్టాడు. ఇద్దరు కుమారుల మధ్య కాస్త డిస్టెన్స్ వస్తే నువ్వు అంత బాధపడుతున్నావే? మరి కొన్ని వేల మంది, లక్షల మంది నా బిడ్డల మధ్య డిస్టెన్స్ ఏర్పడితే నేను ఇంకెంత బాధపడతాను? దేవుడు నా హృదయలో, నా మదిలో పెట్టిన భారం ఏమిటంటే సేవకుల మధ్య ఉన్న డిస్టెన్స్ని తొలగించి సఖ్యత, ఐక్యత అనే అద్భుతమైనటువంటి భావాన్ని సేవకుల మధ్య తీసుకొస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో. తండ్రి, నీవును నేనును ఏకమై ఉన్నలాగున వీరును ఏకముగా ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను, ప్రభు సెలవిచ్చాడు. కానీ దురదృష్టం ఏమిటంటే అనేక సందర్భాల్లో కుటుంబాల్లో ఏకత్వము కరువైపోయింది. భార్య భర్తల మధ్య సఖ్యత కరువైపోయింది. సేవకుల మధ్య సఖ్యత కరువైపోయింది. సంఘంలో సఖ్యత కరువైపోయింది. భార్య భర్తగా కాపురం చేస్తున్నారు కానీ, శరీరాలు కలుస్తున్నాయా కానీ ఏంటో మనస్సులు మాత్రం కలవటల్లా. సేవకులుగా చెయ్యి చెయ్యి కలుపుతున్నారు కానీ ఏమిటో హృదయం మాత్రం కలవటల్లా. సంఘ సభ్యులు మాటలు కలుపుతున్నారు కానీ ఏమిటో చేతల్లో మాత్రం కలవటల్లా. ఇది ఈరోజు మన సంఘాల్లో దాపరించిన ఒక మాయరోగం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన రోజు వచ్చింది.
అని వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారో చూపిస్తారా? ఆ తండ్రి చివరి దినాలకు వచ్చినప్పుడు తన మనసులో చాలా బాధ ఉంది. అదేమిటంటే కుమారులు ఎందుకో సఖ్యత సమాధానం లేకుండా వాడు జీవిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. నేను బ్రతికున్నప్పుడే వీళ్ళు ఈ విధంగా ఎంతో కొంత మనస్పర్ధలతో అల్లాడిపోతున్నారే, రేపొద్దున చచ్చిపోతే వీళ్ళు ఏమైపోతారు అనే భావము భారము కలిగిన తండ్రి తన బిడ్డలందరినీ పిలిపించాడు. పిలిపించి మాట అన్నాడు, రే కొన్ని కట్టెలు పట్టురండి అని చెప్పంటే కొన్ని కట్టెలు పట్టుకొచ్చారు. బాగా కట్టి మరీ పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన కట్టబడిన కట్టెల్ని విరవండిరా అని అంటే కట్టబడిన కట్టెలను ఎవరు విరగొట్టగలరు చెప్పండి? విరవడం చాలా కష్టమైంది. కట్టబడిన ఐక్యపరచబడిన ఆ కట్టెలను విరగొట్టడం వీళ్ళ కష్టమైనప్పుడు అప్పుడు తండ్రి అన్నాడు, ఈ కట్టెలన్నింటిని కూడా విడదీయండిరా అని అంటే ఆ కర్రలన్నింటిని కూడా విడదీశారు. ఇప్పుడు కర్రలను విరగొట్టండిరా అంటే సులభంగా ఇరగొట్టేశారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నాడు, ఒరే మీరు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరురా, విరగొట్టలేరురా. కానీ విడిగా విడిగా ఉంటే ఎవరు పడితే వాళ్ళు విరిచేస్తారురా. కాబట్టి ఇక్కడి నుంచి అయినా కలిసి ఉండండిరా. ఆ తండ్రి చెప్పినట్టుగా ఈరోజు మన పరమ తండ్రి మనకొక సందేశాన్ని ఇస్తున్నాడు. అదేంటో తెలుసా? మనం అందరం కలిసి ఉంటే మనల్ని ఎవరు విడగొట్టలేరు, విరగొట్టలేరు. ఇక నుంచి సంఘములో కలిసి ఒకరినొకరు పలకరించండి. సేవకులు కలిసి ఒకరికొరకొకరు ప్రార్థన చెయ్యండి. దేవుడు నా హృదయంలో ఈ భారాన్ని పెట్టినప్పుడు ఈ అద్భుతమైన దైవజనులతో నా భారాన్ని పంచుకున్నాను. ఎందుకని మనం కలిసి భోజనం చేయకూడదు? ఎందుకని మనం కలిసి సేవ చేయకూడదు? మనందరినీ దేవుడు దీవించాడు, అద్భుతమైన పరిచర్యలు ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి సంఘాలను సంస్థలను సేవలను ఇచ్చాడు. వ్యక్తిగతంగా మనకు ఎవరికి ఒకరి మీద ఒకరికి ఎటువంటి ద్వేషభావం లేదు, కానీ మనం కలవలేకపోతున్నాం. ఎందుకు మనం కలుసుకోకూడదు? మరందరూ మంచి మనసుతో ఎందుకు కలుసుకోకూడదు? చక్కగా కలుసుకుందాం. కాబట్టి చాలా కాలంగా అందరం కలుస్తున్నాం, కలిసి భోంచేస్తున్నాం, సేవ గురించి పరిచర్య గురించి తెలుసుకోగలుగుతున్నాం, ఒకరినొకరు ప్రోత్సహించగలుగుతున్నాం. ఈ అద్భుతమైన సఖ్యతను సమైక్యతను చూసినటువంటి డాక్టర్ బిషప్ కేఆర్ సింగ్ గారు పోయిన కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఒక మనవి చేశారు. ఏడో తెలుసా? ఈ అద్భుతమైన దృశ్యాన్ని నేను చూస్తున్నాను, సేవకులుగా అందరం కలిసి ఉంటున్నాం, కలిసి మాట్లాడుతున్నాం, కలిసి ప్రార్థన చేస్తున్నాం, కలిసి సేవ చేస్తూ మా వైజాగ్ పట్టణంలో కలిసి ఎందుకని ఒక మీటింగ్ ఏర్పాటు చేయకూడదు, మీరు వస్తారా అని వారు ఆహ్వానించినప్పుడు తప్పక వస్తాము అని చెప్పి మాటిచ్చాము. వారికి ఇచ్చిన మాట ప్రకారము ఇంతమంది సేవకులు కలిసి వేదిక మీద ఐక్యతను సఖ్యతను సమైక్యతను ఆ సమైక్యతకు పునాది వేసి క్రీస్తు రాకడ వరకు ఈ ఐక్యతను కొనసాగిద్దాము అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? సాధారణంగా ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు, నేను వైజాగ్లో మీటింగ్స్ ఏర్పాటు చేశాను, చాలామంది జనాలు వచ్చారు. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు అందరూ కూడా వారి వారి సంఘము తరఫున సేవ తరఫున వైజాగ్లో మీటింగ్స్ ఏర్పాటు చేశారు, చాలామంది వచ్చారు. కానీ ఈ మీటింగ్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? ఇది సతీష్ కుమార్ ఏర్పాటు చేసిన మీటింగ్ కాదు, ఇది డాక్టర్ కేఆర్ సింగ్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్ కాదు. రాత్రి అందరం కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కర్మోజీ గారు మాట్లాడుతూ ఈ మీటింగ్స్కి ఇంత ఖర్చు అవుతుంది అని వారు బడ్జెట్ని ముందు పెట్టినప్పుడు వేదిక మీద ఉన్న వారందరూ చెప్పారు, మనం అందరం కలిసి కంట్రిబ్యూట్ చేసి ఈ మీటింగ్ జరిగించాల్సిందే. ఈ మీటింగ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒకరు ఏర్పాటు చేసింది కాదు, సఖ్యతను సమైక్యతను ఐక్యతను ప్రేమించే ఈ అద్భుతమైన దైవజనులు అందరూ కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందును బట్టి సంతోషించేవారు గట్టిగా దేవుణ్ణి మహింపరుస్తూ చప్పట్లు కొడతారా? కేవలము ఈ విధంగా ఈ అద్భుతమైన సేవకులు, అలాగే నా ఎదుటున్నటువంటి శ్రేష్టమైన దైవజనులు, సంఘ కాపర్లు, క్రైస్తవులు ఈ విధంగా కలుసుకోవడం బాగుందంటారా బాగలేదంటారా? ఒక సైతానుగాడు వాడికి పుట్టిన వాళ్ళు తప్ప అందరూ ఖచ్చితంగా అంటారు ఎంత అద్భుతంగా ఉందండి ఇంతమంది సేవకులు కన్నుల పండుగగా మా ఎదుట కూర్చొని 15 వర్తమానాలు వారు అందించారు.
అద్భుతమైన శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని పంచారు. ఇది మా జీవితంలో మేము మరిచిపోలేనటువంటి ఒక అద్భుతమైన రాత్రి అన్నవారు దేవుని మహింపరుస్తారా. ఈ విధముగా కేవలం వైజాగ్లో మాత్రమే కలిస్తే బాగుంటుందంటారా? రాబోయే రోజుల్లో రాజమండ్రిలో, ఆ తర్వాత విజయవాడలో, ఆ తర్వాత వరంగల్లో, ఆ తర్వాత ఇలా అనేక పట్టణాల్లో ఈ విధంగా కలిసి దేవుణ్ణి ఆరాధించటం, సేవించటం, కీర్తించటం అద్భుతంగా ఉంటుందంటారా, ఉండదంటారా? అద్భుతంగా ఉంటుందని వారు గట్టిగా చప్పట్లు కొడతారా? అయితే వినండి, ఈ అద్భుతమైన ఐక్యతను, సఖ్యతను పాడు చేసే సైతాను తప్పనిసరిగా వాడి మనుషులను వాడుకొని తప్పుడు సమాచారాన్ని, తప్పుడు వార్తలను సృష్టిస్తాడు. అలా సృష్టించినప్పుడు నా మనం ఏమిటంటే, వాటిని పట్టించుకోకండి, వాటిని అనవసరంగా ఫార్వర్డ్ చేయకండి. ఆ మధ్య నేను ఒక కథ చదివాను. ఒకరి ఇంటి పక్కన ఒక మురుకు గుంటు ఉంది. ఆ గుంటలో చాలా కప్పలు ఉన్నాయి. ఆ వందల వేల కప్పలు ఓ అరుస్తా 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 తట్టుకోలేక ఒక హోటల్కి వెళ్ళాడు. ఆ హోటల్లో కప్పలు అమ్ముతారు, పావును అమ్ముతారు, అన్నిటిని అమ్ముతారు. ఆ హోటల్కి వెళ్ళి అడిగాడు, అయ్యా నేను మా దగ్గర కొన్ని కప్పలు ఉన్నాయి మీకు అమ్ముతాను అంటే, అప్పుడు చెప్పాడు, ఎన్ని కప్పలు అమ్మగలవు నువ్వు అంటే రోజుకు 50 కప్పలు పట్టుకొస్తాను అమ్ముతానని చెప్పన్నాడు. సరే రోజుకు 50 కప్పలు పట్టరావని చెప్పంటే వీడు వెళ్ళి ఆ పక్కన ఉన్న గుంటలో ఉన్న కప్పలను పట్టుకుందామని చెప్పి తెగ ఎతికాడు, తెగ ఎతికాడు. రేయింబగళ్ళు అరిచేటటువంటి ఈ వేల కప్పలు ఎంత వెతికినా కనిపించవే. వెతగ్గా 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 కనిపించిన కప్పలు ఎన్నో తెలుసా? 3 కప్పలు ఉన్నవి. 3 కప్పలే కానీ చేసిన గోల మాత్రం 1000 కప్పల గోల. దయచేసి అర్థం చేసుకోండి, ఈరోజు సఖ్యతను, ఐక్యతను వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి పిలిచిన వెంటనే సంఘీభావాన్ని తెలియచేసి మీరందరూ వచ్చారు. ఆ 2-3 కప్పల గురించి పట్టించుకోమాకండి. ఇన్ని వేల మంది, ఇంత అద్భుతమైన దైవజనులు, దేవుని చేత ఘనంగా వాడబడుతున్న సేవకులు అందరం కలిసి మన తండ్రి అయినటువంటి దేవుని సేవను కలిసి చేద్దాం. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే కుప్పగూలిపోతాం. నిలబడదామంటారా? కుప్పగూలిపోదామంటారా? నిలబడదాము అన్నవారు మీ హస్తాన్ని చూపిస్తారా? ప్రతిరోజు ఈ ఐక్యత కొరకు, సఖ్యత కొరకు, సమైక్యత కొరకు తప్పక ప్రార్థన చేస్తాము అన్నవారు చే చూపిస్తారా? ఈ సమయంలో నాతో పాటు ఉన్న దైవజనులందరినీ కూడా వేదిక మీద పిలుస్తున్నాను. ప్లీజ్ కమ్ బ్రదర్స్, మనందరం కలిసి నిలబడదాం. మీరు కూడా అందరూ కలిసి నిలబడండి. సాధారణంగా చేతులు చేతులు పట్టుకున్నప్పుడు అది ఫ్రెండ్షిప్కు సూచన, కానీ ఈ విధంగా పట్టుకుంటే మీరు కూడా చెయ్యి చేయి పట్టుకోండి, ఆ చేతులు పైకెత్తండి. మన ప్రభువుకు తెలియచేద్దాం, మనం అందరం కూడా ఒకే తండ్రి బిడ్డలమని, కలిసి ఉన్నామని, మనది ఒక కుటుంబమని తెలియచేస్తూ అందరూ చేతులు చేతులు పట్టుకుని పైకి చూపిస్తారా? ఈ సమయంలో మా దైవజనులు ఎవరైతే ప్రార్థన చేయాలని ఆశపడతారో వారికి మైకిస్తారు. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మరొక్క మారు నీ కృపా సింహాసనాన్ని చేరుతూ ఉన్నాం. విశాఖపట్టణములో ఒక అద్భుతమైన చరిత్ర ఈ రాత్రి మీరు సృష్టించినందుకు నీకు సకల ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తా ఉన్నాం. లక్షలాది మంది నీ యొక్క బిడ్డలను, వందలాది మందిగా నీ యొక్క సేవకులను ఈ ప్రాంతములకు తీసుకొని వచ్చి ఈ రాత్రి అద్భుతమైన నీ యొక్క అక్షయమైన ఆత్మీయమైన పరలోకపు మన్నాను మీరు మాకు అనుగ్రహించి ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక క్రీస్తు శరీరముగా మేము చేరి ఈ స్థలములో నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచి ఇదిగో ఆత్మీయముగా చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్య నిలవబడి ప్రధాన యాజకుడైన అహరోను ఏ విధముగా ధూపము వేశాడో, ఈ రాత్రి భూమి మీద నీ రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ నిలవబడి పరలోకము వైపు ఆత్మీయ ధూపము వేయడానికి ఈ రాత్రి మీరు మాకిచ్చిన యొక్క తరుణము కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో వాతావరణాన్ని నీ స్వాధీనములో ఉంచుకున్నాం. లక్షలాది మందిగా నీ బిడ్డలను ఇక్కడికి తీసుకుని వచ్చావు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే
ఆ గొప్ప భాగ్యము మీరు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరిగిస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ కార్యక్రమము బీఓసి ప్రారంభము నుండి ఇంతవరకు నీ సహాయము చేసినందుకు చేతులెత్తి చప్పట్లు కొట్టి నిన్ను మాత్రమే మహిమపరుస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ కార్యము మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని నిలవబెట్టి ఐక్యత గురించి మరొక మారు మీరు మాతో మాట్లాడి బలపరిచి ప్రోత్సహించి ఇదిగో నీ మహిమను మీరు పొంది ఉన్నారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి ఏ ఏ కొదువులు, ఏ సమస్యలు, ఏ కొరతలు, ఏ కష్టాలు, ఏ వేదనలు, ఏ శోధనలు, ఏ బాధలు, ఏ నిరాశ, ఏ నిస్పృహ వారిని బంధించి పీడిస్తుందో ఇదిగో ఈ ప్రార్థన సమయంలో నీ వాక్కును పంపించి వారిని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ గాయపడిన హస్తాల చేత వారిని స్పృశించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన బంధకాలు, దురాత్మ శక్తుల దాడి నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఇక్కడ నుండి తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ రక్తము చేత కడగండి, శుద్ధీకరించండి, నీ రాజ్యస్థాపన చెయ్యండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఇక్కడ చేరిన సమైక్య క్రైస్తవ సేవకుల మహోత్సవానికి చేరిన ప్రతి బిడ్డకును, వాక్యం అందించడానికి ప్రేమతో వచ్చిన ప్రతి దైవజనునికి సదా తోడై ఉండునుగాక, ఆమేన్.